హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ వచ్చేసి, అసలు వంటల్లో రారాజు అంటే ఎవరు అనుకుంటున్నారు? వంకాయే కదా. సో ఈ వంకాయతో ఎన్ని రకాల వంటలు చేయొచ్చు, అసలు ఉప్పు కారం వేసుకొని కూడా తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో అలాంటి కర్రీతో నేను ఈరోజు గుత్తి వంకాయ కొబ్బరి కారం చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఒక్కసారి చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం దీనిలో స్టార్ట్ 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాము. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకుందాము. నేను ఒక 1/2 ముక్క తీసుకున్నాను. ఇలా పీసెస్గా చేసుకొని ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి ఫ్రై చేసుకుంటున్నాను ముక్కల్ని కూడా, కొబ్బరి ముక్కల్ని. అలాగే 3 లవంగాలు, 1 చెక్క ముక్క, 1 యాలక్కాయ వేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై చేసుకుందాము. మనం లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది లాస్ట్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇవన్నీ వేసి ఫ్రై చేసేలోపు జీలకర్ర మాడిపోయిద్ది, అందుకే ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేసుకోవాలి. అండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూను స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ నువ్వులు వేసుకున్నాము. మనకి వేడికే నువ్వులు ఫ్రై అయ్యింది అన్నమాట, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. నువ్వులు ఈ వేడి సరిపోతుంది అన్నమాట దీనికి. సో అండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాము. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. చూసారు కదండి, నేను ఈ సైజు వంకాయలు తీసుకున్నాను అన్నమాట, చిన్న సైజు అన్నమాట. ఇవి గుత్తి వంకాయలకి ఇది బాగుంటుంది అన్నమాట, ఇంత సైజు. సో ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఉప్పు వేసుకొని దీనికి 4 పీసెస్గా చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోకుండా వాటర్లో ఇలాగే వేసేసామంటే వంకాయ చేదు వచ్చేసిద్ది అనమాట. పుచ్చులు ఉన్నాయో లేదో చూసి వేసుకోండి. ఓకేనండి, చూసారు కదా, ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇందులో పెట్టుకున్నాను. ఓకేనండి, స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకున్నాం, అంటే అంత ఎక్కువ కాదు, మనం వంకాయలు ఫ్రై చేసుకునేంత వేసుకున్నాము. నేను 3 గంటలు వేసుకున్నాను. వంకాయలు వేసుకున్నామండి, సిమ్లో పెట్టుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఉంపి ఒక్కొక్కటిగా వేసుకున్నాము. పూర్తిగా వాటర్ లేకుండా వేసుకోవాలి. ఓకేనండి, ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, పూర్తిగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇందులోకే మనము 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1-2 స్పూన్ల కారం వేసుకున్నాము. మీరు కావాలంటే ఎండుమిరగాయలైనా వేసుకోవచ్చు, కానీ నేను కారం వేసుకుంటున్నాను. ఓకేనండి, ఇది వెళ్ళి మిక్సీ పట్టుకొని వద్దాము. ఓకేనండి, చూసారు కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఓకేనండి, చూసారు కదా, పౌడర్ పట్టుకొని వచ్చేసాను. ఓకేనండి, చూసారు కదా, వంకాయలు కూడా పూర్తిగా మగ్గిపోయినాయి, మెత్తగా ఉడికినాయి అన్నమాట. ఇప్పుడు ఇది 1 ప్లేట్లోకి తీసేసుకుందాము.
ఇప్పుడు ఒక ఇదే ఆయిల్లోకి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఇది మంచి కలర్ రావాలన్నమాట ఉల్లిపాయలు. అప్పటి వరకు ఫ్రై చేసుకున్నాము, మంచి కలర్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకున్నాం. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కాస్త కరివేపాకు కూడా వేసుకున్నాము, మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు ఇలా ఫ్రై చేసుకుంటే. చూసారు కదండి, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మసాలా వేసేసుకున్నాం. ఓకేనండి, చూసారు కదా కారం వేసేసుకుంటున్నాను. మొత్తం వేసుకోకూడదు, మనకి సరిపడా వేసుకోవాలి. ఒకవేళ మిగిలితే కనుక చక్కగా మీరు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా వంకాయ చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది, ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఉంటుంది. ఓకేనండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు వేసేసుకున్నాము. ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం ఇందులోకి. ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనుకుంటే ఇంకా కాస్త వేసుకోండి. ఇప్పుడే ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి వంకాయలు విడిపోకుండా కలుపుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు కూడా చూసేసుకున్నాం మనం. నాకు ఈ కొంచెం మిగిలిందనమాట, ఇది కూడా వేసేద్దాం అనుకుంటున్నాను కానీ ఎక్కువైపోతుందని చెప్పేసి. మనం అంటే వంకాయలు తక్కువ వేసుకున్నాం కాబట్టి నాకు ఎక్కువైపోయింది, లేదా నేను వంకాయలు మొత్తం వేసేసి ఉంటే కనుక సరిపోయేది నాకు. ఓకేనండి, నాకు ఉప్పు పడుతుందన్నమాట, ఎందుకంటే నేను ఎక్కువ వేసుకోను. ఒకవేళ సరిపోతే వేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ వేసుకోను. ఒకవేళ ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ తిన్నాం కదా, అందుకని చెప్పేసి నేను తక్కువ వేసుకుంటాను. ఒకసారి కలిపేద్దాము. ఓకేనండి, మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాము. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటే వస్తుంది మాడిపోతుంది అన్నమాట. ఓకేనండి, చూద్దాము. ఓకేనండి, రెడీ అయిపోయింది కర్రీ, రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఓకేనండి, చూసారు కదా, గుత్తి వంకాయ, గరం, కొబ్బరి కారం, వేడి వేడి అన్నం. ఫ్రెండ్స్ మీకు ఒక చెప్పాలన్నమాట, అందరూ ఏం చేస్తారంటే ఇది స్టఫింగ్ వచ్చేసి ఈ కారం వచ్చేసి వంకాయల్లో మధ్యలో పెడతారనమాట, స్టఫింగ్ చేస్తారు. సో నేను అలా చేయలేదన్నమాట, ఎందుకంటే అలా చేసినా ఇలా చేసినా ఒకటే కదా, ఎందుకు చెప్పండి. ఇది ఫ్రై చేసేటప్పుడు అందులోంచి ఆ పొట్టలోంచి బయటకు వచ్చేస్తుంది ఈ మసాలా, అందుకని చెప్పేసి నేను మామూలుగా ఆయిల్లో వేసేసాను అనమాట. ఆనియన్ ఎందుకు వేసానంటే మనకి కూరలో కలుపుకున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్ ఉంటుంది ఆయిల్ ఆనియన్. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది. సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతా సెలవు.